హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. చాలామంది నన్ను కామెంట్ చేస్తుంటారు, అన్న మా దగ్గర ఉన్న బర్డ్స్ అనేవి మేము ఏమైనా వేయండి, గోధుమలు, శనగలు, పెసలు, కూరగాయలు, ఏదైనా సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి, అవి తింటలేవు అని. మన దగ్గర ఉన్న బర్డ్స్ సాఫ్ట్ ఫుడ్ ఎందుకు తినవు, ఇంకా వాటిని మనం ఎలా ఈ సాఫ్ట్ ఫుడ్ అనేది అలవాటు చేయాలి అనేది మీకు ఈ వీడియో చెప్తున్న వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే, నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో బర్డ్స్తో ఎలా బెడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, బర్డ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇంకా సాఫ్ట్ ఫుడ్ అనేది ఎలాంటి ఇవ్వాలి అన్ని వీడియోస్ చూపిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఇది నా టెర్రస్ గార్డెన్. ఇందులోకి వెళ్ళి నేను ఈరోజు నా బర్డ్స్ కోసం సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నాను, అది ఏమో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి పాలకూర, ఫ్రెష్ ఉన్న పాలకూర నేను ఇప్పుడే కట్ చేశాను, నా గార్డెన్కి తీశాను. ఇది నేను ఇప్పుడు నా బర్డ్స్కి తీసుకొని పోయిస్తాను. నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి అన్నీ ఇస్తుంటాను, పెసర్లు, శనగలు, గోధుమలు. పోయిన వీడియోలో మీకు చూపించాను, ఎగ్ ఫుడ్ కూడా, బాయిల్డ్ రైస్ కూడా, ఎగ్స్ కూడా ఇస్తాను, బాయిల్డ్ రైస్ కూడా ఇస్తాను, అన్నీ ఇస్తాను. ఇది కూడా నేను వచ్చేసాను నా బర్డ్స్ కాలనీలో. చూడండి నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి నేను తీస్తాను. ఇంకా వాళ్ళ కేజీ చూడండి, ప్లేట్స్ కూడా ఉన్నాయి చూడండి, సీడ్ మిక్స్ ఉన్నది, ఇంకా చూడండి అన్ని వాటర్ అన్నీ ఉండగా. కానీ నేను ముందుగా ఇది ఉండగా కూడా నేను సాఫ్ట్ ఫుడ్ ఇచ్చిన తర్వాత బర్డ్స్ అనేవి తొందరగా సాఫ్ట్ ఫుడ్ని తింటాయి ఇష్టంగా. ఇదిగో ముందు, ఇదిగోండి నేను కొత్తగా తెచ్చిన ఇది అల్బినో కాక్టైల్, మీకు తెలిసిందే, ఈ సీజన్ తెచ్చాను. వీటికి కూడా నేను సాఫ్ట్ ఫుడ్ అనేది అలవాటు చేశాను చూడండి. వాణి వెనకాల చూడండి సీడ్ మిక్స్ ప్లేట్ కూడా ఉన్నది, కానీ బర్డ్స్ అనేది ముందు పాలకూర తింటున్నాయి. నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ కేసి మీకు చూపిస్తాను, అవి ఎలా తింటున్నాయి అది మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీకు చెప్తాను వాటికి మనం ఎలా ఇది సాఫ్ట్ ఫుడ్ అనేది అలవాటు చేయాలి. ఇది చాలా అంటే చాలా అవసరం మన బర్డ్స్కి. కానీ వర్షాకాలంలో చాలా జాగ్రత్తలను తీసుకోవాలి, ఎందుకంటే వర్షాకాలం చాలా ఇన్ఫెక్షన్ అవి వస్తుంటాయి. వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు తెలుసుకోవాలంటే మీద ఐ బటన్లో ఆ వీడియో ఒక లింక్ ఇస్తున్న వీడియో చూడండి, ఎలాంటి మనం జాగ్రత్తలు అనేవి వర్షాకాలం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నది జావా స్పారో కూడా చూడండి ఎలా తింటున్నాయి. ఇది నేను ఇచ్చిన పాలకూరని, వాటి వెనకాల కూడా జావా స్పారో అయితే నేను చూడండి సీడ్ మిక్స్ కూడా ఉంచాను, ఇంకా చూడండి వాటి వెనకాల బియ్యం కూడా వేసి ఉంచాను. ఎందుకంటే జావా స్పారోకు వడ్లు అనేది చాలా ఇష్టం, నేను వడ్లు వేయాను, డైరెక్ట్గా వాటికి దొడ్డు బియ్యం అనేది వేసేస్తాను చూడండి. అవి రెండు ప్లేట్స్ కూడా ఉండగా చూడండి ఎక్కువ బర్డ్స్ పాలకూరని తింటున్నాయి, ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఇది అలవాటు చేశాను. ఇది చాలా అంటే చాలా మంచిది బర్డ్స్ కోసం. ఇది సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడం వల్ల బర్డ్స్ అనేవి హెల్దీగా కూడా ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అవి దొరుకుతూ ఉంటాయి సాఫ్ట్ ఫుడ్లో. ఇది కూడా ఇప్పుడు నేను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా చూపిస్తున్నాను. ఇది కూడా ఇక్కడ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇక్కడ క్రాసింగ్ కూడా అవుతున్నాయి, మ్యాటింగ్ చేసుకునే బర్డ్స్ నంబర్ 10 కుండా పైన చూడండి. ఇంకా చూడండి నేను ఆఫ్రికన్ మీకు ఇంత వీడియోలో చెప్పాను, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి మీరు ఏమైనా సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి, అవి తింటాయి, ఆ తర్వాత చూడండి కుండ లోపల తీసుకుని వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఇక్కడ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ చూడండి, ఫిషర్ నోట్లో పాలకూర ఒక ఆకు తీసుకుని వచ్చి చూడండి కుండపై తింటుంది, ఆ తర్వాత అవి కుండలో వేసుకుంటాయి. ఆఫ్రికన్ లోబర్స్ మనం ఏమైనా సాఫ్ట్ ఫుడ్లో పాలకూర, మెంతి కూర కావండి, ఏదైనా మీరు మన మునగాకులు, వేపాకు ఏమైనా వేయండి, అవి తీసుకుపోయి తింటాయి, కుండలో పొలకు పోయి పెట్టుకుంటాయి. ఇది కూడా ఇక్కడ సీడ్ మిక్స్ కూడా ఉన్నది, పాలకూర కూడా వేసాను. ఇది కాక్టైల్ కోసం కూడా నేను వేసాను పాలకూర, కానీ నేను ఇప్పుడు కాక్టైల్ కాలంలో ఉన్నాను కనుక అవి మీద కూర్చుని ఉన్నాయి. నేను బయటికి రాగానే అవి అన్నీ కిందకు వచ్చి తినేస్తాయి దాన్ని కూడా. ఇంకా నేను ఎక్కువగా వేయాను, ఎందుకంటే మీకు తెలిసింది ఇప్పుడు వర్షాకాలంలో మనం ఎక్కువ అది సాఫ్ట్ ఫుడ్ అనేది వేయద్దు. ఇది కూడా నేను ఇక్కడ ఫిన్చెస్ కోసం కూడా వేశాను, ఫిన్చెస్ కూడా చాలా ఇష్టంగా తింటాయి, ఫిన్చెస్ కూడా అలాగానే తింటాయి, ఇంకా తీసుకుపోయి వాటి యొక్క బ్రీడింగ్ బాక్సెస్లో పెట్టుకుంటాయి ఫిన్చెస్ కూడా, నెస్టింగ్ గ్రూప్లో యూజ్ చేసుకుంటాయి. ఇదిగోండి ఇక్కడ ఫిన్చెస్ అన్నీ బయట కూర్చున్నాయి. ఇక ఇది నా బజ్జీస్కి అయితే నేను ఏమైనా వేయండి అవి ఫాస్ట్. ఇదిగోండి ఇప్పుడు స్వీట్ మిక్స్ చేశాను బజ్జీస్కి, ఇప్పుడు నేను పాలకూర వేసి చూపిస్తాను చూడండి, అవి అన్నీ స్వీట్స్ తింటున్నాయి. ఇది నేను తీసుకొని వచ్చిన పాలకూర, ఇప్పుడు చూడండి అన్ని బర్డ్స్ పాలకూర వైపు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇంత ఫాస్ట్గా వచ్చి తింటున్నాయి, అది పాలకూర వాళ్ళకి వేయకముందు అవి అన్ని బర్డ్స్ స్వీట్స్ మిక్స్ తీసుకుని తింటున్నాయి. పాలకూర వేయగానే అన్ని బర్డ్స్ చూడండి పాలకూరని తింటున్నాయి, స్వీట్ మిక్స్ని వదిలేస్తాయి, ఎందుకంటే నేను నా బర్డ్స్కి అలా అలవాటు చేశాను. అవి సాఫ్ట్ ఫుడ్ అనేది చాలా అవుతాయి. సాఫ్ట్ ఫుడ్ మన బర్డ్స్ తినకపోవడానికి కారణం ఏమి అంటే, ఎక్కువ శాతం మనవలు బర్డ్స్ అనేవి పెట్ షాప్కి వెళ్ళి లేకపోతే అక్వేరియం షాప్లోకి వెళ్ళి బర్డ్స్ అనేవి తీసుకుని వస్తారు. ఆ బర్డ్స్ ఎక్కువ శాతం అనేది కోల్కతా నుంచి వస్తాయి, అక్కడ ఫార్మ్స్లో వాళ్ళు బర్డ్స్కి అనేది సాఫ్ట్ ఫుడ్ అనేది వేయరు, వాళ్ళు టీగా సీడ్ వేస్తారు, వాళ్ళు సీడ్ మిక్స్ కూడా వేయరు,
ఒట్టిగా కొరల మీద వాళ్ళు బర్డ్స్ని పెంచుతారు. ఇంకా బర్డ్స్కి వాళ్ళు మెడిసిన్స్ అవి యూజ్ చేసి బ్రీడింగ్ చేపిస్తుంటారు. అవి వచ్చిన బర్డ్స్ అనేవి మనం తీసుకుని వస్తే, ఒకవేళ మనం పెట్ షాప్లోకి వెళ్ళి కానివ్వండి, అవన్న అక్వేరియం షాప్లోకి వెళ్ళి, ఆ బర్డ్స్ అనేవి సాఫ్ట్ ఫుడ్ అనేది తినవు. ఎందుకంటే వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్ తినే అలవాటు ఉండదు. అందుకోసం ఆ బర్డ్స్ మీరు ఎంతైనా వేయని ఆ సాఫ్ట్ ఫుడ్ అవి తినవు, వాటికి అలవాటు ఉండకపోవడం వల్ల. ఇంకా మీరు బర్డ్స్ ఎప్పుడైనా తీసుకుని వస్తే హోమ్ బ్రిడ్ బర్డ్ని తీసుకుని రావాలి. ఎందుకంటే నేను ఇలా పెంచుతున్నాను చూడండి, అలా పెంచే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుని, ఎందుకంటే హోమ్ బ్రిడ్లో ఉంచిన వాళ్ళే బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్ అనేది వేస్తూ ఉంటారు. ఆ బర్డ్స్ ఒకవేళ మీరు తీసుకుని వస్తే ఆ బర్డ్స్ అనేది మీ దగ్గర వచ్చి సాఫ్ట్ ఫుడ్ని అవి తింటాయి. మనం మన దగ్గర ఉన్న బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్ తినే అలవాటు ఎలా చేయాలి అది మీకు చెప్తాను. ముందుగా మీరు ఒకవేళ బర్డ్స్ అనేవి తీసుకుని వస్తే, మీరు ఏదైనా సాఫ్ట్ ఫుడ్ ఇస్తే అవి తినకపోతే మీరు ఏం చేయాలంటే, నైట్లో వాటి కేజీలోకి వెళ్ళి సీడ్స్ అనేవి తీసేయాలి. సీడ్స్ మొత్తం తీసేయాలి. ఒకవేళ దానిలో ఏమన్నా కింద కూడా పడి ఉంటే మొత్తం ఇలా క్లీన్ చేసేయాలి. చేయకపోతే మొత్తం ఇలా తీసేయాలి. సీడ్స్ ఒక్క సీడ్స్ కూడా కేజీలో కానివ్వండి, కాదు నీళ్ళు ఉండకూడదు. మొత్తం మీరు బయటకి తీసేది నైట్లో. మార్నింగ్ సమయంలో ఒక 9-10 వరకు మీరు ఏమి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు బర్డ్స్కి, అది మీరు ఇవ్వండి. బర్డ్స్ అనేవి నైట్కి పండుకుని ఉంటాయి, మార్నింగ్ అవి ఆకలితో ఉంటాయి. ఆకలితో ఉండడం వల్ల అవి తినడానికి ట్రై చేస్తాయి. ఒక్కసారి బర్డ్స్ అవి తిన్నాయి అనుకోండి, ఇది కొన్ని నాకు కాక్టైల్ కూడా చూడండి ఎలా తింటుంది. నేను ఇప్పుడు వచ్చేసాను కాక్టైల్ కాదు, మీరు బర్త్డేకి వచ్చేసాను చూడండి, అవి కూడా వచ్చి తింటున్నాయి. ఒక్కసారి మీ బర్డ్స్ అనేది సాఫ్ట్ ఫుడ్ అని తినడం స్టార్ట్ చేస్తే, వాటికి అది టేస్ట్ తెలిసిన తర్వాత మీరు సీడ్స్ మిక్స్ పక్కకు ఉంచండి, సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి. సీడ్స్ మిక్స్ని అవి తినాయి, ముందుగా అవి సాఫ్ట్ ఫుడ్ని తింటాయి. అందుకోసం మీరు ఏదైనా బర్డ్స్కి కానివ్వండి, ఇది అలవాటు మీరు చేయాలంటే ఏదైనా సాఫ్ట్ ఫుడ్ కానివ్వండి. పాలకూర అని అంటే మీరు ఏదైనా సాఫ్ట్ ఫుడ్లో మీరు పాలకూర వేయచ్చు, మెంతి కూర వేయచ్చు, కొత్తిమీర వేయచ్చు, తోటకూర వేయచ్చు, ఉడకబెట్టిన గుడ్లు వేయచ్చు, బాయిల్ రైస్ కూడా వేయచ్చు. మీరు శనగలు, పెసర్లు, గోధుమలు, స్వీట్ కార్న్, ఇది గోధుమలు ఫస్ట్ మీరు నానబెట్టి ఇవ్వాలి. ఏదైనా మీరు సాఫ్ట్ ఫుడ్లో ఇవ్వాలనుకుంటే అది మీరు బర్డ్స్కి ఇవ్వచ్చు. కానీ ముందుగా వాటి యొక్క కేజ్లో ఒకవేళ మీరు బర్డ్స్ ఉంటే సీడ్ తీసేయండి. కాదని ఒకవేళ వచ్చితే కాదని మొత్తం క్లీన్ చేసేయాలి. దానిలో ఒక్క సీడ్ ఎందుకు మీరు ఇలా డ్రై నైట్లోనే తీయాలి. మీరు మార్నింగ్ తీసేసి మధ్యాహ్నం నేను ట్రై చేస్తాను అది ఉండదు. ఎందుకంటే బర్డ్స్ ఒక్కసారి మార్నింగ్ తినేసిన తర్వాత ఒక్కొక్కసారి మధ్యాహ్నం అది తినవి. అందుకోసం నైటే తీసేస్తే మంచిది. నైట్లో మనం సీడ్స్ అనేవి తీసేయాలి, మార్నింగ్ 10 వరకు వేయాలి. ఇలా మీరు 2-3 సార్లు వేసి చూడండి. ఆ తర్వాత ఒక్కసారి మీ బర్డ్స్ అనేవి వాటిని తినడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏదైనా సాఫ్ట్ ఫుడ్ తినేయాలి. ఇలా ఏదైనా సాఫ్ట్ ఫుడ్ అలవాటు ఇలానే తీయాలి మన బర్డ్స్కి. ఆ తర్వాత బర్డ్స్ అనేవి చాలా అంటే చాలా ఇష్టం తింటాయి. బర్డ్స్కి ఇది చాలా అవసరం. అలాగనే మీరు సాఫ్ట్ ఫుడ్ అనేది ఎక్కువగా కూడా వేయకూడదు. ఇది కూడా మీరు వినండి, బర్డ్స్ అనేది సాఫ్ట్ ఫుడ్ ఎక్కువగా కూడా వేస్తే బర్డ్స్కి అనేది మోషన్స్ అనేది చాలా తొందరగానే వస్తాయి. బజ్జీస్కి అయితే మోషన్స్ అనేవి చాలా తొందరగా తొలగుతాయి. ఒకవేళ మనం బజ్జీస్కి మోషన్స్ తొలగిన తర్వాత మనం వాటికి ఒక 2 డేస్లో ట్రీట్మెంట్ చేసేయాలి. మనం చేయకపోతే అది మోషన్స్ వాళ్ళకి పెరిగిపోయి బర్డ్స్ అనేవి తొందరగా చనిపోతాయి బజ్జీస్లో. అందుకోసం సాది మన ఫార్మ్స్లో బ్రీడింగ్ చేసి తీసుకునే వాళ్ళు వాటికి సాఫ్ట్ ఫుడ్ అనేది వేయాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ అవి చేయడం వాళ్ళది కాదు, ఎందుకంటే బాగా బర్డ్స్ ఉంటాయి. అందుకోసం వాళ్ళు ఉట్టిగా కొరలు వేసి ఇంకా మెడిసిన్స్ అవి వేస్తూ వాళ్ళు బ్రీడింగ్ చేపిస్తూ ఉంటారు. కానీ మనం మన బర్డ్స్కి మంచిగా సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి, అవి హెల్దీగా ఉండాలంటే మనం వాటికి మంచిగా సాఫ్ట్ ఫుడ్ అనేది అలవాటు చేయాలి. అందుకోసం అలవాటు చేయాలంటే ముందుగా సీడ్స్ అనేది కేజీలోకి వెళ్ళి తీసేయాలి. అప్పుడే మీ దగ్గర వచ్చిన బర్డ్స్ అనేది చాలా హెల్దీగా ఉంటాయి, ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఎందుకండి, నా దగ్గర మొత్తం ఇప్పుడు 60 పేర్స్ ఉన్నాయి, అన్ని బర్డ్స్ హెల్దీగా ఉన్నాయి. నేను వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తుంటాను. ఇదిగోండి అన్ని మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తున్నాయి. ఈ మధ్యలో నేను కుండలు కూడా పెట్టాను, ఎగ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు చాలా కుండలు చిక్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఈసారి ఏ కలర్స్ చిక్స్ వస్తాయి అది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈసారి నేను చాలా మంచి మంచి కలర్స్లో ఉన్న బర్డ్స్ అనేవి నా దగ్గర ఉంచాను. ఇప్పుడు చూస్తాను ఈ సీజన్లో ఎలాంటి చిక్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే బజ్జీస్లో నా దగ్గర ప్రతిసారి ఒక కొత్త కలర్స్ అనేవి వస్తుంటాయి. ఈసారి ఏ కలర్స్ వస్తాయి అనేది మీకు చూపిస్తాను. నా వీడియో చూస్తున్నాయి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన బర్డ్స్ యొక్క బజ్జీస్ యొక్క మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఈ సీజన్లో ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడాలంటే మీరు ఈ రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. ఇంకా ఫిన్చెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీరు చూడాలంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ ఒక్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడండి, నేను పాలకూర వేసి వాళ్ళకు ఒక 10 మినిట్స్ కూడా కాలేదు ఎక్కడనే వేసి నేను చెప్పడం చూడండి. పాలకూర అని బర్డ్స్ అని మొత్తం తినేసాయి. ఇంకా ఎక్కువ శాతం అనేవి ఫీమేల్స్ కుండ లోపట్లా ఉన్నాయి కనుక
అవి బయటకు వస్తాయి, అవి కూడా బయటకు వస్తే పాలకూర ఇప్పటిదాకా ఫినిష్ అవుతాయి. అందుకని సాఫ్ట్ ఫుడ్ అనేది నేను ఎక్కువగా ఇప్పుడు వేయను వర్షాకాలంలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.